మమ్మల్ని కూడా కాపాడాలి, బాగా పనిచేసే వాళ్ళని ప్రోత్సహించాలనేటువంటి విషయాన్ని 16వ ఆర్థిక సంఘానికి నొక్కి చెప్పాం. 13 నుంచి 14 తగ్గింది, 14 నుంచి 15 తగ్గింది, 15 నుంచి 16 తగ్గద్దు దయచేసి అని చాలా గట్టిగా ఈ విషయం మీద బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము నొక్కి చెప్పడం జరిగింది. అదేవిధంగా పన్నులు వసూలు చేయడం, వీళ్ళు కొన్ని మార్క్స్ పెట్టుకుంటారు. ఈ డెవల్యూషన్ రాష్ట్రాలకు ఇవ్వడానికి కొన్ని పారామీటర్స్ పెట్టుకున్నారు. పర్ క్యాపిటా ఇన్కమ్కి ఎంత పెట్టుకున్నారంటే 45% మార్కులు పర్ క్యాపిటా ఇన్కమ్కి పెట్టుకున్నారు. అంటే ఏ రాష్ట్రం అయితే హయ్యెస్ట్ పర్ క్యాపిటా ఇన్కమ్ ఉంటుందో వాళ్ళకి 0, లోయెస్ట్ పర్ క్యాపిటా ఇన్కమ్ ఉన్న వాళ్ళకు 45 పడతాయి. ఇది అన్యాయము. మరి మాది హయ్యెస్ట్ పర్ క్యాపిటా ఇన్కమ్ ఉంది తెలంగాణ, ఆ 45%ను 30%కు తగ్గించండి అని ఒకటి చెప్పాం. రెండు, పన్నుల వసూలు చేయడంలో లీకేజీని అరెస్ట్ చేసి ఎక్కడ కూడా రాష్ట్రానికి వచ్చే పన్నుల్లో అవినీతి లేకుండా, లీకేజీ లేకుండా ప్రతి పైసాను రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు వచ్చేటట్టు చేస్తే దానికి 2.5% వెయిటేజ్ మాత్రమే ఉన్నది. మేము బాగా పనిచేస్తున్నాం. కొన్ని రాష్ట్రాలు అసలు పన్నులే సరిగా వసూలు చేయి, అవినీతి, అక్రమాలు, లీకేజ్ ఉంది. మరి వాళ్ళకేమో ఇన్సెంటివైజ్ అవుతుంది, మేము ప్రతి పైసా ఖజానాకు తెస్తే మాకు నష్టమవుతుంది. పన్నులు బాగా వసూలు చేసే రాష్ట్రాలకు ఇచ్చే వెయిటేజ్ను 2.5 నుంచి 10% పెంచండి. తద్వారా రాష్ట్రాల మధ్య పోటీ పెరుగుతుంది, రాష్ట్రాల ఆదాయం పెరుగుతుంది అనేటువంటి విషయాన్ని ఆర్థిక సంఘం దృష్టికి తేవడం జరిగింది. అదేవిధంగా స్థానిక సంస్థలకు కూడా గ్రాంట్ పెంచండి. కనీసం స్థానిక సంస్థలు, అది రూరల్ లోకల్ బాడీస్, అర్బన్ లోకల్ బాడీస్కు 50% పెంచాలని చెప్పి కూడా మేము వారిని కోరాం. ముఖ్యంగా అర్బన్ పాపులేషన్ ఎక్కడైతే పెరుగుతుందో ఆ రాష్ట్రాల గ్రాంట్స్ తగ్గుతూ ఉన్నాయి. తెలంగాణలో పట్టణీకరణ వేగంగా జరుగుతూ ఉంది కనుక తెలంగాణ లాంటి రాష్ట్రం నష్టపోకూడదు. అందువల్ల స్థానిక సంస్థలకు గ్రాంట్ 50% పెంచండి, పట్టణీకరణ ఎక్కువైతున్న రాష్ట్రాలకు నష్టం జరగకుండా కూడా చూడాలని చెప్పి కూడా మేము చెప్పడం జరిగింది. అదేవిధంగా కరోనా సమయంలో కేంద్ర ప్రభుత్వం మరి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఎక్కువ చేయాలని, ఎకానమీ పెరగాలని, ఉద్యోగాల కల్పన జరగాలని అధిక అప్పులను రాష్ట్రాలకు ఇచ్చి ఖర్చు పెట్టించారు. అది రాష్ట్రాలకు భారంగా మారింది. ఆ అప్పులను కేంద్రమే తీసుకునే విధంగా రికమెండేషన్ ఇవ్వాలని చెప్పి కూడా మేము కోరడం జరిగింది. అదేవిధంగా తెలంగాణ మరి ఒక ప్రత్యేకమైన పరిస్థితి. కృష్ణా గోదావరి నదులు 70 మీటర్ల నుంచి 150 మీటర్ల ఎత్తులో ప్రవహిస్తుంది. తెలంగాణ ప్రాంతమంతా కూడా మరి 300 నుంచి 600 మీటర్లలో తెలంగాణ భూభాగం ఉంటుంది. ఈ ప్రాంతానికి నీళ్లు రావాలంటే లిఫ్ట్ ఇరిగేషన్ తప్ప ఇంకొక మార్గం లేదు. అందుకే కేసీఆర్ గారి నాయకత్వంలో పెద్ద ఎత్తున రాష్ట్రంలో లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులు కట్టాం. తద్వారా మనము పెద్ద ఎత్తున పంటలకు సాగునీరు ఇచ్చి వ్యవసాయ విస్తరణ జరిగింది. దేశంలోనే అత్యధిక వరి పంట పండే రాష్ట్రంగా కేసీఆర్ గారు తెలంగాణను మార్చిన విషయాన్ని ఆర్థిక సంఘం దృష్టికి తీసుకుపోయాం. అందువల్ల ఈ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ల మెయింటెనెన్స్కు కనీసం 40,000 కోట్ల రూపాయలు కేటాయించాలని 16వ ఆర్థిక సంఘంను కోరాం. అదేవిధంగా పాలమూరు ఎత్తిపోతల పథకానికి జాతీయ ప్రాజెక్టు హోదా ఇవ్వాలని, పక్కన ఆంధ్రప్రదేశ్కి ఇచ్చారు, కర్ణాటకకి ఇచ్చారు, ఉత్తరప్రదేశ్కి ఇచ్చారు, తెలంగాణకు అన్యాయం చేస్తుంది కేంద్ర ప్రభుత్వం, పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదా ఇవ్వాలని కూడా బీఆర్ఎస్ పార్టీ పక్షాన కోరాం. మిషన్ భగీరథకు మరి ఇవాళ కేసీఆర్ గారు దేశంలో అన్ని రాష్ట్రాల కంటే ముందు ఇంటింటికి తాగునీరు ఇచ్చే మిషన్ భగీరథను ప్రారంభించారు. ఇది మేము బాగా పనిచేయడం వల్ల మాకు నష్టమైతా ఉంది. కేంద్ర ప్రభుత్వం హర్ ఘర్ జల్ కార్యక్రమం చేపడితే మీరు ముందే చేసుకున్నారు అని ఒక్క రూపాయి ఇస్తలేరు. వీళ్ళు ముందే చేసుకున్నారు, వీళ్ళకి గ్రాంట్ ఇవ్వండి అని నీతి ఆయోగ్ మరి 19,205 కోట్లు ఇవ్వమని కేంద్రానికి రికమెండ్ చేసినా ఒక్క రూపాయి ఇవ్వలేదు. 15వ ఆర్థిక సంఘం వీళ్ళు ముందే చేసుకున్నారు, కనీసం మెయింటెనెన్స్ కన్నా 2,350 కోట్లు ఇవ్వండి అని చెప్తే ఒక్క రూపాయి ఇవ్వలేదు. అంటే ఇలా మేము ముందు చేసుకున్నందుకు, మంచిగా పనిచేసినందుకు, మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి నీళ్లు ఇచ్చినందుకు కేంద్ర ప్రభుత్వం హర్ ఘర్ జల్లో పైసా ఇయ్యదు. 15వ ఆర్థిక సంఘం మెయింటెనెన్స్కు 2,350 కోట్లు ఇవ్వమంటే పైసా ఇవ్వరు. నీతి ఆయోగ్ 19,205 కోట్లు ఇవ్వమంటే కేంద్రం పైసా ఇయ్యదు.
ఈ అన్యాయాలను ఇలా 16వ ఆర్థిక సంఘం చైర్మన్ సభ్యుల దృష్టికి తీసుకుపోయి మాకు ఖచ్చితంగా మిషన్ భగీరథ మెయింటెనెన్స్కు 20,000 కోట్లు కేటాయించాలని బీఆర్ఎస్ పార్టీ పక్షాన కోరాం. అదేవిధంగా ప్రభుత్వ ఆసుపత్రులతో ధీటుగా ప్రైవేట్ ఆసుపత్రులతో ధీటుగా ప్రభుత్వ ఆసుపత్రులు నిర్మించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలో పెద్ద ఎత్తున సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు కడతా ఉన్నాం. మరి పేదలకు కూడా కార్పొరేట్ వైద్యం అందాలని చెప్పి ప్రభుత్వ ఆసుపత్రులను బాగు చేసే కార్యక్రమం చేపట్టాం. దానికి 10,000 కోట్ల రూపాయలు కేటాయించాలని 16వ ఆర్థిక సంఘాన్ని మేము కోరడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు దేశంలో అధికారంలో ఉన్న కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సంఘం యొక్క రిపోర్ట్లను కూడా తొక్కిపెడతా ఉన్నారు. 14వ ఆర్థిక సంఘం వరకు కూడా ఆర్థిక సంఘం రిపోర్ట్లను యథావిధిగా అమలు చేసిన చరిత్ర ఈ దేశంలో ఉంది. మొదటిసారిగా 15వ ఆర్థిక సంఘం నివేదికను కేంద్ర ప్రభుత్వం పిక్ అండ్ చూజ్ లాగా ఇష్టమున్నవి చేసిండ్రు, ఇష్టం లేని చేయలేదు. తెలంగాణ రాష్ట్రానికి స్పెషల్ గ్రాంట్ కింద మరి 723 కోట్లు, సెక్టర్ స్పెసిఫిక్ కింద 2,350 కోట్లు, స్టేట్ స్పెసిఫిక్ కింద 3,024 కోట్లు, 6,097 కోట్లు ఇవ్వాలని 15వ ఆర్థిక సంఘం చెప్పినా తెలంగాణకు ఒక్క పైస ఇవ్వకుండా ఇలా కేంద్ర ప్రభుత్వం అన్యాయం చేసింది. ఆర్థిక సంఘం యొక్క నివేదికను అమలు చేయకపోవడం అంటే ఇది రాజ్యాంగ ఉల్లంఘన, ఇది కాన్స్టిట్యూషనల్ బ్రీచ్ అనే విషయాన్ని కూడా 16వ ఆర్థిక సంఘం దృష్టికి తీసుకుపోయాం. తెలంగాణ పట్ల ఈరోజు కేంద్ర ప్రభుత్వం మరి ప్రదర్శిస్తున్న కక్షపూరిత వైఖరిని, తెలంగాణకు చేస్తున్న అన్యాయాన్ని 16వ ఆర్థిక సంఘం దృష్టికి తీసుకుపోయే ప్రయత్నం కూడా చేశాం. అదేవిధంగా వరద విపత్తుల సహాయ నిధిని ఇప్పుడు 75-25గా ఉంది, కేంద్రం 75, రాష్ట్రం 25గా ఉంది. దాన్ని గతంలో ఉన్న విధంగా 90-10కు మార్చాలని చెప్పి కూడా బీఆర్ఎస్ పార్టీ తరఫున ఆర్థిక సంఘంను మేము కోరడం జరిగింది. ఇలా చాలా విషయాల మీద కూడా రాష్ట్ర ప్రయోజనాన్ని కాపాడే విధంగా, తెలంగాణ ప్రజల హక్కులు కాపాడే విధంగా, అభివృద్ధి చెందుతున్న తెలంగాణ మరింత అభివృద్ధి పథంలో నడిపించే విధంగా ఆర్థిక సంఘం యొక్క రిపోర్ట్ ఉండాలని, బాగా పనిచేసే రాష్ట్రాలకు అన్యాయం చేయొద్దని, గొంతు నొక్కొద్దని బీఆర్ఎస్ పార్టీ పక్షాన వారికి చెప్పడం జరిగింది. వ్రాతపూర్వకంగా కూడా మా మెమోరాండం కూడా ఇచ్చాం. ఆ మెమోరాండం కాపీని కూడా మీ అందరితో షేర్ చేస్తాం. అంటే ఇది ఒక పెద్ద జోక్. ప్రతిపక్షానికి బీఏసీ ఇవ్వడం అనేది, ప్రతిపక్షానికి పబ్లిక్ అకౌంట్స్ కమిటీ ఇవ్వడం అనేది ఆనవాయితీ. అరకపూడి గాంధీ గారిని కాంగ్రెస్ పార్టీలో చేర్చుకున్నారు కదా, మీరే కండువా కప్పింది కదా. అంటే కాంగ్రెస్ పార్టీని పిఎస్సీ చైర్మన్గా చేయడం అంటే ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారు. ఇలా రాహుల్ గాంధీ గారు చేతిలో రాజ్యాంగాన్ని పట్టుకొని నీతి వ్యాఖ్యలు చెప్తున్నావు కదా, నీ నీతి వ్యాఖ్యలన్నీ డొల్ల, రాహుల్ గాంధీ మాటలన్నీ నీటి మూటలు. రాహుల్ గాంధీ గారు మీకేమన్నా నీ చేతిలో పట్టుకున్న కాన్స్టిట్యూషన్ మీద గౌరవం ఉంటే తక్షణమే నీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆదేశించు. కేంద్రంలో ఇదే పిఎస్సి ఎవరు తీసుకున్నారు, కేసీ వేణుగోపాల్. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాల ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో కేసీ వేణుగోపాల్ పిఎస్సి అధ్యక్షుడు ఉన్నారు. మీరు ఎవరికి ఇచ్చిండ్రు, బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరినటువంటి అరకపూడి గాంధీకి పిఎస్సి ఇవ్వడం అంటే రాజ్యాంగాన్ని నిట్ట నిలువున పట్ట పగలు ఖూనీ చేయడం, ఇది రాజ్యాంగాన్ని పరిహాసం చేయడం. ఇవాళ రాహుల్ గాంధీ గారికి కాన్స్టిట్యూషన్ గురించి మాట్లాడే నైతిక హక్కే లేదుగా.